ఏదో చేస్తున్నాం సార్. అందరికి నమస్కారం. మాట్లాడినంత వరకు జీవితం చాలా బాగుండేది. మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఏం మాట్లాడో, ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయంతో మాట్లాడాల్సి వస్తుంది. కానీ కొందరు విషయాల్లో మనసు విప్పి మాట్లాడుకోవాలి. కాలంతో పాటు మనం చాలా స్పీడ్గా వెళుతున్నాం. మెడ్రాస్లో ఉన్నప్పుడు కుటుంబాలు కుటుంబాలుగా కలిసేవాళ్ళం. విశ్వనాథ్ గారి కుటుంబం, మా కుటుంబం, మేమందరం ఒకరినొకరు ఫంక్షన్స్లో కలుసుకోవటం, ఆయన ఆయన మిస్సెస్ వస్తూ ఉంటే ఇక్కడ కేవలం మనుషులు మాత్రమే కలుస్తున్నాం. అక్కడ ఉన్నప్పుడు కుటుంబాలు కలిసాయి. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు మిస్సెస్ వస్తున్నప్పుడు కేవలం ఒక డైరెక్టరు, డైరెక్టర్ మిస్సెస్ లాగా కాకుండా శివపార్వతుల్లాగా వచ్చారు. అమ్మా, నీకు పార్వతికి ఇవ్వాల్సిన అర్ధభాగం ఇచ్చేశాడు విశ్వనాథ్ గారు, మిగతా అర్ధభాగం సినిమాకి అంకితం చేశాడు ఆయన. కనుక ఆయన చిరంజీవి. అంతేకాకుండా భాషకు సంబంధం లేకుండా ఈ మధ్య వచ్చిన సినిమాలు పాన్ ఇండియా ఇవన్నీ ఎప్పుడు ఇప్పుడు వస్తున్నాయి, ఆయన ఎప్పుడో పాన్ ఇండియా సినిమా తీశాడు. భాషకు సంబంధం లేకుండా సినిమా అన్ని భాషల్లో అద్భుతమైన మెగా హిట్ అయిన సినిమా కేవలం శంకరాభరణం. ముందు తరాలకు మనం ఏమైనా చెప్పాల్సి వస్తే, ఇంతకుముందు తీసిన సినిమాలు, తెలుగు సినిమాలు ఏమిటని చెప్పాల్సి వస్తే, విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తే చాలు, ఇంకేం అవసరం లేదనిపించాలి. అది డెఫినెట్గా మేము చాలా సినిమాలు తీసాం, బట్ ఆయన సినిమాలు అంటే నాకు ప్రాణం. నెక్స్ట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమా అంటే పరిగెత్తుకు వెళ్ళి చూసేవాడిని. తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి, బాబు అనే సినిమా ఫస్ట్ నేను తీశాను. తీసి చాలా ఖర్చు పెట్టి తీశాను. ముగ్గురు హీరోయిన్స్, కులు మనాలి. నేను రిలీజ్ చేసిన సినిమా బాగుంది బాగుంది అంటుండగా రెండో వారం జీవన్ జ్యోతి అని విశ్వనాథ్ గారి సినిమా పడింది. పడంగానే నేను విశ్వనాథ్ గారి సినిమా చూడాలని వెళ్ళాను. అసూయ లేదు, ఏం లేదు. వెళ్ళి చూడంగానే జుజు జుజు అనే పాట వచ్చింది. నేను వెంటనే డిసైడ్ చేసుకున్నాను ఈ పాటతో జుజు జుజు అనేటప్పటికీ నా థియేటర్లో ఉన్న ఆడియన్స్ అందరూ ఈ థియేటర్లోకి వచ్చేస్తారు అన్నట్టే జరిగింది. బాగున్న సినిమా యావరేజ్ అయింది. ఈ విషయం విశ్వనాథ్ గారికి కూడా చెప్పాను. తర్వాత ఆయన నాకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నేను మొట్టమొదటి 40 ఏళ్ళ తర్వాత మాట్లాడినప్పుడు ఫస్ట్ నేను పిలవాలనుకుంది ప్రొడ్యూసర్స్లో రామానాయుడు గారు, డైరెక్టర్స్లో విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారిని పిలిచినప్పుడు ఆయన మాట్లాడుతూ, రాఘవేంద్రరావు నీ సినిమా అలోపతి మెడిసిన్ లాగా ఉంటుంది, మా సినిమా ఆయుర్వేదం హోమియోపతి లాగా ఉంటుంది, మెల్లిగా ఎక్కుతుంది అన్నాడు. సరే, అదొక కాంప్లిమెంట్. తర్వాత, నువ్వు చాలా అదృష్టంతుడయ్యా, అన్నమయ్యతో వైష్ణవం తీసావు, మంజునతో శైవం తీసావు, నీ జన్మ ధన్యం అన్నాడు. నాకు ఇంతకన్నా ఏం కావాలి ఆయన దగ్గర నుంచి. సో ఆయన కుటుంబానికి, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు శ్రీమతి రోజా రమణి గారు మాట్లాడబోతున్నారు.